కరోనా సెకండ్ వేవ్ తో ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్నారు. ఒక ఇంట్లో ఒక్కరికి ఇద్దరికి పాజిటివ్ గా నిర్ధారణ అయితే ఇంట్లో కాకుండా ఐసోలేషన్ కేంద్రాలలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ప్రభుత్వం కోవిడ్ కేర్ సెంటర్లో ఉంటే మనోధైర్యం పెంచే విధంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారికి ప్రతిరోజు యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక తాము కోలుకోలేమన్న భయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 21న ప్రారంభించిన యోగా తరగతులు ప్రతిరోజు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అన్ని జిల్లాలలో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. జగిత్యాల జిల్లాలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, కొండగట్టులో 100 పడకలు, కరీంనగర్ జిల్లాలో జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ స్కూల్ హాస్టల్లో 100 పడకలు, హుజూరాబాద్లోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో 50 పడకలు, జమ్మికుంటలోని శాలపల్లిలో 20 పడకలు, చొప్పదండి నవోదయ పాఠశాలలో 20, రామడుగు మండలం గుండిలోని దేవంపల్లి రెసిడెన్షియల్ పాఠశాలలో 20, చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు హాస్టల్లో 20, తిమ్మాపూర్ మండలం గుండ్లపల్లి స్కూల్లో 20 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లను కొనసాగిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలోని రెసిడెన్షియల్ స్కూల్లో 100 పడకలు, గోదావరి ఖనిలోని సప్తగిరి కాలనీలో గల సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 100 పడకలు ఏర్పాటు చేశారు. అన్ని కేర్ సెంటర్లలో పౌష్టికాహారంతో పాటు రోజూ వ్యాయామం చేయిస్తుండగా కరీంనగర్లో మాత్రం ప్రత్యేకంగా యోగా మాస్టర్ను ఏర్పాటు చేసి మంచి వాతావరణాన్ని నెలకొల్పారు. మానసికంగా శారీరకంగా కోవిడ్ పాజిటివ్ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇస్తోంది. వైరస్ సంక్రమించిన వారిలో ఒత్తిడి, ఆందోళన, తెలియని భయం, డిప్రెషన్ కారణంగా ఆ ఐసోలేషన్లో నయమయ్యే పరిస్థితుల నుంచి హాస్పిటల్లో చేరే వరకు కొని తెచ్చుకుంటున్నారు చాలామంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక ప్రత్యేక చొరవతో కరీంనగర్ సెంటర్లో యోగా మాస్టర్ ఏర్పాటు చేశారు. కరీంనగర్ కోవిడ్ కేర్ సెంటర్లో ప్రతిరోజు ఉదయం 6:45 నుంచి 7:45 వరకు యోగాసనాలు, ధ్యానం, తేలికపాటి వ్యాయామం చేయిస్తున్నారు. యోగా ద్వారా కోవిడ్ రోగుల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, వ్యాధి నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని కోవిడ్ కేర్ సెంటర్ నోడల్ అధికారి డాక్టర్ సుధాకర్ తెలిపారు. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభణతో చాలామంది మహమ్మారి బారిన పడ్డారు, పడుతున్నారు. చాలామంది ఆసుపత్రికి వెళ్లలేక ఇళ్లలోనో లేక ఐసోలేషన్ కేంద్రాల్లోనో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. పేద కుటుంబాల్లో ఉండి సరైన పౌష్టికాహారం తీసుకోలేని వారు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి వారికి దగ్గర్లోని కోవిడ్ కేర్ సెంటర్లలో 2 వారాల పాటు ఉండేలా మోటివేట్ చేస్తున్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో మెరుగైన సేవలు అందిస్తున్నామని డాక్టర్ జుబేరియా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి తెలిపింది. కరీంనగర్ కోవిడ్ కేర్ సెంటర్లలో మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. గత 10 రోజులకు ఇప్పటికీ కేసుల తీవ్రత తగ్గిందని తెలియచేశారు. ప్రస్తుతం జిల్లాలో 21 మంది కేర్ సెంటర్లో ఉన్నారన్నారు. కరీంనగర్లో వీరికి ప్రత్యేకంగా యోగా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ శశాంక ప్రత్యేక చొరవతో యోగా తరగతులను ఏర్పాటు చేశారు. కోవిడ్ పాజిటివ్ రోగులను శారీరకంగా, మానసికంగా వారిలో ధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ కోవిడ్ కేర్ సెంటర్లో యోగా తరగతులు నిర్వహిస్తుండడం ద్వారా తమలో మానసిక ఒత్తిడి తొలగిపోయిందని, పాజిటివ్ వచ్చిందనే భయాన్ని పోగొట్టారని చికిత్స తీసుకుంటున్నవారు తెలిపారు. కరీంనగర్ కోవిడ్ కేర్ సెంటర్లో ధైర్యాన్ని అందించారు. యోగా ద్వారా మాలో ధైర్యం మరింత పెరిగింది, బతుకుతామన్న ఆశ కలిగింది. యోగా మాస్టర్ మురళీధర్ శిక్షణ ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోగలిగాం. యోగాతో పాటు ప్రాణాయామం చేస్తున్నాం. ప్రభుత్వం అన్ని చోట్ల 100 పడకలు గల కేర్ సెంటర్లలో యోగా తరగతులు ఏర్పాటు చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని కరోనా నుండి కోలుకున్నవారు తెలిపారు.